వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బ్రతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. నువ్వు ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయొచ్చు, కానీ నీకు ప్రపంచం అర్థం కాకపోతే ఎక్కడా బ్రతకలేవు. పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు పోసినా కరిగేది చక్కెరే. బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది జీవితమే. చక్కెర కరిగిపోయిందని కాకుండా పాల రుచి మారిందని సంతోషించండి. జీవితంలో కూడా బాధపడుతూ ఉండకుండా ఓ మంచి పాఠం నేర్చుకున్నా అని సంతోషపడండి. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి మీలో తప్పులు ఎంచుతున్నారంటే వారు మిమ్మల్ని వదిలేయాలని నిశ్చయించుకున్నారని అర్థం. జీవితంలో అన్నీ అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటి విలువ వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి, కానీ నవ్వించిన వాడు 4 రోజులు గుర్తుంటాడు, బాధ పెట్టిన వాడు బ్రతకంతా గుర్తుంటాడు. ఎన్ని కష్టాలొచ్చినా నీకు నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. నీ కష్టాలను చూసి నవ్వుతారే తప్ప ప్రతిసారి పని కట్టుకుని వచ్చి మరీ ఓదార్చరు. బాధ మనకు ఎలా బలవంతులవ్వాలో నేర్పుతుంది, భయం మనకు ఎలా చురుగ్గా ఉండాలో నేర్పుతుంది, మోసం మనకు ఎలా తెలివిగా జీవించాలో నేర్పుతుంది. జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం. ఈరోజు నేర్చుకున్న పాఠం రేపటి ప్రశ్నలకు సమాధానం అవుతుంది. స్వయం కృషి పట్టుదలతో పైకి వచ్చిన మనిషిలో ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతి కష్టం వెనుక ఓ అవకాశం ఎప్పుడూ ఉంటాయి. గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. నీ మంచితనాన్ని గురించి ప్రపంచం మాట్లాడాలి, కానీ నువ్వు కాదు. నీలో చెడును నువ్వే ప్రశ్నించుకోవాలి, ప్రపంచం కాదు. విచక్షణ ఉన్నవాడే వివేకవంతుడవుతాడు. జీవితంలో ఉన్న మంచి కాలం లోకానికి నువ్వంటే ఏంటో తెలియజేస్తుంది. నీకొచ్చిన చెడ్డకాలం లోకమంటే ఏంటో నీకు తెలియజేస్తుంది. మీరు సంతోషంగా ఉన్నారంటే మీకు సమస్యలు లేవని కాదు అర్థం, వాటిని ఎదుర్కోగల శక్తి ధైర్యం మీకున్నాయని అర్థం. ఒక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు. బాధ పెట్టేవాడు తన వల్ల ఎదుటివారు ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోడు. బాధపడేవాడు ఎంత క్షోభను అనుభవిస్తున్నాడో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేడు. జీవితంలో మనం కలవవలసిన వారిని కాలం నిర్ణయిస్తుంది. మనకెవరు కావాలనేది హృదయం నిర్ణయిస్తుంది, కానీ మనతో ఎవరుంటారనేది మన ప్రవర్తన నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోండి.